తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాల్చెరు మండలం చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం ముదిరాజ్, తల్లి నీలం రాధ, తండ్రి నీలం నిర్మల్ ముదిరాజుల ప్రథమ వర్ధంతి సందర్భంగా చిట్కూల్ గ్రామంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో చాలామంది మరణించారని, అందులో భాగంగా తన తల్లిదండ్రులు కూడా మరణించారని విచారం వ్యక్తం చేశారు. తన తల్లి తనకు కొండంత బలమని, రాజకీయంగా తనను వెనుక నుండి నడిపించారని గుర్తు చేశారు. తన తల్లిదండ్రుల దయతో చిట్కుల్ గ్రామానికి తాను సర్పంచ్గా ఎన్నికయ్యానని తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని తెలిపారు. గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యువత హాజరై స్వర్గీయ నీలం నిర్మల్ రాధమ్మ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మొన్న మీరు అంత పెద్ద సాయం చేశారు కదా అన్న, అది నీలమ్మదాని పై చెప్పలే ఆయన. మా బిడ్డ బాబు అంటాడు, అరే మాదాలు అయ్యాల పలకడం అంత తీసుకెళ్ళి గ్రామంలో మా అమ్మ, మా నాన్న వర్ధంతి సందర్భంగా నా అభిమానులు నీలమ్మధు యువసేన, అదేవిధంగా నా గ్రామ ప్రజలు, పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా అభిమానులకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నేను మా అమ్మ నాన్న పేరు మీద ఇప్పటికీ 1 ఇయర్ నుంచి చాలా సర్వీస్ చేసిన వాళ్ళ పేరు మీద మా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా స్కీమ్ కింద కూడా మా నాన్నకు 5 లక్షల రూపాయల చెక్ వస్తే, ఇన్సూరెన్స్ చెక్ వస్తే 5 లక్షలు, మా అమ్మగారి అకౌంట్లో కూడా ఇంకొక 5 లక్షలు ఉంటాయి. ఈ రెండు కలిసి 10 లక్షలతోటి మా గ్రామానికి మార్కెట్కి ఒక 6 షటల్ రేపిచ్చి, ఆ 6 షటల్ నుంచి కంటిన్యూషన్ గ్రామ పంచాయతీలో ప్రతి నెల ఇన్కమ్ వచ్చేటట్టు 6 షటల్ రేపించిన. ఈ ఇన్కమ్ వచ్చినప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఎవరైనా ప్రతి నెల గుర్తు చేసుకుంటారు, ఈ వేడంగా ప్రతి నెల ఇట్లా కిరాయిట్లు వస్తుందంటే పలాని నీలం రాధ వాళ్ళ అబ్బాయి ఇట్లా వాళ్ళ జ్ఞాపకార్థం కట్టించారని చెప్పి చెప్తారని మా సేవభాషలు అందరు చెప్తే ఆ నిర్ణయం తీసుకున్నా. అదేవిధంగా కూడా ఈరోజు చిరునవ్వులు సూర్యచంద్ర అనే ఆడియో కంపెనీ మన రాంబాబు కూడా మా అమ్మగారి మీద అభిమానంతో, నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ మీద పాట కూడా పాడినాను, ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇట్లనే ఇంకా గ్రామాలలో వివిధ నియోగవర్గంలో జిల్లాలో కూడా నా నుంచి అయినా సహాయాలు చేస్తుంటా, నాతో అయినది కూడా చేస్తాను. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఒకటే చెప్పారు, మా అమ్మ కూడా ఒకటే చెప్తుండే, మన తోచిన సాయం ప్రజలకు చేయాలి, మనం దగ్గర ఉన్నప్పుడు ఏదో రకంగా చేయాలని చెప్పి చెప్తారు. నేను ఈరోజు కూడా ఇక్కడ నాకు కంపెనీలు, ఇండస్ట్రీలు ఏమీ లేవు, కానీ ఒక చిన్నగా బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఒకరి భూమి ఒకరికి అమ్మిపించి కొని ఇస్తే అక్కడ వచ్చిన కమిషన్ డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు ఏదో ప్రేమతో ఏమైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని కూడా నియోగవర్గంలో ఏమైనా పెళ్ళిళ్ళు అయినా సరే, ఎవరన్నా ఎక్స్పైర్ అయినా, చదువులకైనా అలాంటి సహాయాలు చేస్తున్నామ్మా. నాకు ఒకటే చెప్పింది మా అమ్మ, మనం చేత కాకపోతే మేలు చేయకుండా సరే కానీ మాత్రం కిడు చేయదు బిడ్డ అని చెప్పింది.